గౌతమ బుద్ధుడు 4-6 సత్యాల గురించి తెలియజేశారు. ఆ 4-6 సత్యాలు ఏంటో చూద్దాం. 4 ఆర్య సత్యాలు. సో దీని మీద మనకు ప్రశ్న అనేటువంటిది రావచ్చు. 4 ఆర్య సత్యాలను తెలియచేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు, లేదా ఆర్య సత్యాలు ఏ మతానికి చెందినవి అని అడగచ్చు, లేదా ఆర్య సత్యాలలో ఉన్నదేనిది లేనిది ఏందని కూడా అడగచ్చు. ఈ ఆర్య సత్యాలలో 1, ప్రపంచం మొత్తం దుఃఖమయం. ప్రపంచం మొత్తం దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. దుఃఖానికి కారణం కోరికలు. అదేవిధంగా దుఃఖాన్ని జయించవచ్చు. దీన్ని జయించడానికి ఒక మార్గం అనేటువంటిది ఉంటుంది. ఈ 4 ఏమంటామంటే ఆర్య సత్యాలు అని అంటారు. ఈ దుఃఖాన్ని జయించడానికి గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతము అష్టాంగ మార్గం అని అంటారు. ఏంటంటారు దాన్ని? అష్టాంగ మార్గము. ఓకేనా? అష్టాంగ మార్గము అని అంటారు. అష్ట అంటే ఎన్ని? 8. సో దుఖాన్ని జయించడానికి 8 మార్గాలు ఉన్నాయట. వాటిని మనం ఏమంటామంటే, జాగ్రత్తగా చూడండి, సరైనటువంటి క్రియలు చేయాలి. సరైనటువంటి క్రియ. ఓకేనా? సరైనటువంటి క్రియ. సో రైట్ టు యాక్షన్ లేదా రైట్ టు రైట్ యాక్షన్. సరే, పూర్తిగా రాస్తున్నాను చూడండి. రైట్ యాక్షన్ అంటారు. అంటే క్రియ అని అంటే చేసేటువంటి పని అనేటువంటిది మంచిగా ఉండాలి. సో దాన్ని మనం ఏమంటామంటే క్రియ అని అంటారు. సరైనటువంటి క్రియ, నువ్వు చేసే పనులు మంచిగా ఉండాలా. అదేవిధంగా 2, సరైన దృష్టి. ఓకేనా? సరైనటువంటి దృష్టి. సో రైట్ విజన్ లేదా రైట్ వ్యూ, నీకు సరైనటువంటి దృష్టి ఉండాలి. అదేవిధంగా సరైన వాక్కు, సరైనటువంటి వాక్కు, మంచిగా మాట్లాడాలి. సో రైట్ స్పీచ్. నెక్స్ట్, అదేవిధంగా 4, సరిగ్గా పనిచేయాలి. రైట్ ఎఫర్ట్ అని అంటారు. సరైనటువంటి పని విధానం కలిగి ఉండాలి. ఓకేనా? సరైనటువంటి పని అంటే దాని పని అంటే ఇక్కడ పని చేయడం అని కాదు, ఎఫర్ట్ అంటే మంచిగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి. సో రైట్ ఎఫర్ట్. నెక్స్ట్, అదేవిధంగా సరైనటువంటి నిర్ణయం ఉండాలి నీకు. అంటే ఒక గమ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. సరైనటువంటి లక్ష్యం, దీన్నే మనం ఏమంటామంటే రైట్ ఎయిమ్ అని అంటారు. రైట్ ఎయిమ్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, అదేవిధంగా 6, సో సరైనటువంటి జీవన విధానం ఉండాలి. రైట్ లైవ్లీహుడ్. అంటే ముందు తాగే రోడ్ల మీద గాలి లెవెల్లో అడుగు తిరగడం ఇలా ఉండకూడదు. సరైనటువంటి జీవన విధానం ఉండాలి. అందరూ గౌరవించే విధంగా ఉండాలి నిన్ను. సో రైట్ లైవ్లీహుడ్ అని పిలుస్తూ ఉంటారు. సరైనటువంటి జీవన విధానం, సరైన జీవన విధానం అనేటువంటిది కలిగి ఉండాలి. సో దీన్నే మనం ఏమంటామంటే రైట్ లవ్లీహుడ్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, అదేవిధంగా 7, సరిగ్గా ధ్యానం అనేటువంటి దాన్ని చేయాలి. రైట్ మెడిటేషన్, సరైనటువంటి ధ్యానం. ఓకేనా? సరైనటువంటి ధ్యానం అనేటువంటిది ఉండాలి. రైట్ మెడిటేషన్ అంటారు. ఓకేనా? రైట్ మెడిటేషన్. అదేవిధంగా సరైనటువంటి అవేర్నెస్. ఓకేనా? అవేర్నెస్ అని అంటే అన్ని అంశాల మీద సమగ్రమైనటువంటి నీకు అవగాహన అనేటువంటిది ఉండాలి. సో సరైన అవగాహన, సరైన అవగాహన అనేటువంటిది ఉండాలి. దీన్నే మనం ఏమంటామంటే రైట్ అవేర్నెస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గం. జాగ్రత్తగా చూడండి. రైట్ యాక్షన్, రైట్ విజన్, రైట్ స్పీచ్, రైట్ ఎఫర్ట్, రైట్ ఎయిమ్, అదేవిధంగా రైట్ లైవ్లీహుడ్, అదేవిధంగా రైట్ మెడిటేషన్, రైట్ అవేర్నెస్. ఇది మనము అష్టాంగ మార్గం అని అంటారు. నెక్స్ట్ ఇంకొక సిద్ధాంతము ఇతను చెప్పినది కాజ్ అండ్ రీజన్ థియరీ అని పిలుస్తారు. నెక్స్ట్, 3, ప్రత్యుత్త సమూపద అని అంటారు. సో జాగ్రత్తగా చూడండి దీన్ని. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అని పిలుస్తూ ఉంటారు.
తెలుగులో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ప్రత్యుత్త సమూపద అని అంటారు. ప్రత్యుత్త సమూపద అంటే కారణం, కారణ ప్రతి ఒక కారణానికి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఈ కారణము ఫలితము లేనిది ఏ మానవ చర్య అనేటువంటిది ఉండదు అని చెప్పేది కాజ్ అండ్ ఎఫెక్షన్ థీరీ లేదా రిలేషన్షిప్ థీరీ అని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి నువ్వు గ్రూప్ 2 సాధించాలి అని అంటే నువ్వు సరిగ్గా కష్టపడాలి. నువ్వు సరిగ్గా కష్టపడితే నీకు గ్రూప్ 2 అనేటువంటిది వస్తుంది. అంటే నీకు గ్రూప్ 2 రావడం అనేది ఫలితం. నువ్వు గ్రూప్ 2 బాగా చదవడం అనేది కారణం. నువ్వు గ్రూప్ 2 బాగా చదవలేకపోతే నీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాదు. అంటే నువ్వు బాగా చదవలేదు అనేది కారణం, నీకు రాలేదు అనేటువంటిది ఫలితం. సో ఇదే అన్నమాట కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ అని పిలుస్తూ ఉంటారు. సో ప్రతి మానవ చర్యకి కూడా కారణం అనేటువంటిది ఉంటుంది, కారణానికి ఫలితం అనేటువంటిది కూడా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ప్రత్యుత్త సమూపద అని పిలుస్తారు. దీని తర్వాత మనం 4 బౌద్ధ సంగీతాలు జరిగాయి, ఆ బౌద్ధ సంగీతాల గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం.